काबट्टी ज्ञानमुनु तेलिवियु काबट्टी ज्ञानमु तेलिवियु नीकियबडुनु नीकु मुंदुगा नुन्ना राजुलकैननु नी तर्वात वच्चु राजुलकैननु कलगनि ऐश्वर्यमु सोम्मुनु नेनु नीकु इस्तुन्नानु देवुनिकि स्तोत्रमु हल्लेलूया देवुडिके అక్కడ ఎందుకండి సొలొమోను చేసిన ప్రార్థనలో దేవుడు ఎంతో సంతోషించాడు చిన్న వయసులోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను సమర్పించుకొని దేవుని మాట వినడానికి తన్ను తానే సమర్పించుకొని దేవా నీవు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి జ్ఞానము కావాలి నాకు తెలివి కావాలి ఈ రెండు సలయ నీ పనులు చక్కబెట్టడానికి నీ జనుల మధ్యలో నీ కార్యములు నెరవేర్చడానికి అనేకులు జ్ఞానము లేని వారే ఈ లోకములో నశించిపోతున్నారయ్యా అలాంటి సంఖ్యలో నేను ఉండకుండా ఈ రోజు నీ కార్యములను చక్కబెట్టి జ్ఞానము తెలివి నాకు దయచేయి దేవునికి స్తోత్రము హల్లెలూయా జ్ఞానము గలవాడు తండ్రిని తల్లిని ఏం చేస్తాడు చెప్పండి సంతోషపరుస్తాడు జ్ఞానము లేని వారు తల్లిదండ్రులకు ఏం చేస్తారు చెప్పండి దుఃఖాన్ని కలగజేస్తారంట కనుక జ్ఞానం కావాలయ్యా నిన్ను సంతోషపరిచే జ్ఞానం నాకు కావాలి అని అడగగానే దేవుడు అక్కడ సంతోషించి ఇదిగో నీవు అడగనవన్నీ నేను నీకు ఇస్తున్నాను దేవుడు అన్నాడు కాబట్టి జ్ఞానము తెలివి నీకు ఇయ్యబడును నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చే రాజులకైనను కలగని ఐశ్వర్యము సొమ్మును నేను నీకు ఇస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ ఘనతను ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఈ లోకములో ఏ రాజుకు లేని ఘనత ఏ రాజులకు లేని తెలివితేటలు ఏ రాజులు కూడా అందని జ్ఞానాన్ని నేను నీకు ఆశీర్వాదముగా ఇస్తున్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ఒకటో రాజులు చూడండి 10వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూద్దాం ఒకటో రాజులు 10వ చూడండి షాబాదేశపు రాణి యెహోవా నామమును గురించి సొలొమోనునకు కలిగిన కీర్తిని గురించి విని గోడార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును గ్రంథ వర్ణములు విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేములోనికి వచ్చెను సొలొమోను దర్శనమును చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా అతని తనకు తోసిన దానిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రతి ఉత్తరము చెప్పెను రాజునకు మరుగైనది ఏదియో లేనందున ఆమె ప్రశ్నలు వేసిన వాటన్నిటి భావములను చెప్పెను షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీద నున్న భోజన ద్రవ్యములను ద్రవ్యములను అతని సేవకులు కూర్చున్న పీఠమును అతని ఉపచారము కనిపెట్టుటను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములు అతనికి గిన్నెను అందించు వారిని వారి వస్త్రములు అతనికి గిన్నెలు అందించు వారి యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను అతడు అర్పించుచున్న దహన బలులను చూసి విస్మయం నొందినదై రాజుతో ఇట్లనెను నీ కార్యములను గురించి జ్ఞానమును
గూర్చి జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకుంటిని ఉన్న దానిలో నేను సకమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను నీ జ్ఞానము నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నాను బహుగా సూచి ఉన్నాను తర్వాత చదువుకుందామండి శాబాదేతపురాన్ని యెహోవా నామమును గురించిన సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించడానికి వచ్చిందంట సొలొమోనుకు కలిగిన జ్ఞానం అంత గొప్పదా ఈ భూమి మీద అందరూ చెప్పుకుంటున్నారు ఆయనకు కలిగిన జ్ఞానము ఆయన కలిగిన తెలివితేటలు ఆయన పరిసారకులు చేసే పనులు ఆయన చేసే దేవాలయము కట్టిన ఆలయము ఆయన బల్ల దగ్గర ఆయన భోజన బల్ల దగ్గర ఆయన పరిసారకులు భోజనము చేసే ఆ బల్ల దగ్గర వారు ధరించుకున్న వస్త్రాలు వారు ధరించుకున్న వినయ విధేయతలు అక్కడ ఉన్న పరివారము వారు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఆమె చూసినప్పుడు నేను వినినది కొద్దియే కానీ ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము సామాన్యమైనది కాదు ఈ లోకములో ఏ మనిషినికి కూడా ఇవని జ్ఞానము సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు కనుక నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన సమాధానము ఆ సంతోషపరిచే విధముగా ఆయన నాకు తెలియజేశాడు కనుక నేను ఈ యొక్క జ్ఞానమును గురించి బయట వారు చెప్పినప్పుడు నేను కొద్దిగా మాత్రమే విన్నాను కానీ ఇప్పుడు నా కన్నులారా చూస్తున్నాను దేవుని సన్నిధిలో వారు బలులు అర్పించేటప్పుడు ప్రార్థనలు చేసేటప్పుడు భోజన బల్ల దగ్గర ఆయన పరివారము కూర్చునే విధానం నడిసే విధానం ప్రార్థన చేసే విధానం అలాగే వారు పరిచర్య చేసే విధానములో దేవుని శక్తి దేవుని జ్ఞానము తప్పకుండా సొలొమోనుకు దేవుడిచ్చాడు ఇంత శక్తివంతమైన పరిచర్య ఇంత శక్తివంతమైన దేవుని మందిరములో ఆరాధనలు చేయడానికి ఇది దేవుని వల్లనే సాధ్యం దేవునికి స్తోత్రము హల్లెలూయ కన్నులారా చూసిందంట ఆమె ఆయనను శోధించాలని వచ్చింది కనుక భూమి మీద జ్ఞానులు కంటే నువ్వు గొప్పవాడువా కనుక నీ జ్ఞానం అంత గొప్పదా దేవుడు నీకు అంత జ్ఞానాన్ని ఇచ్చాడా అని చెప్పి ఆయనను శోధించాలని వచ్చింది కానీ ఆమె ఏమైంది చెప్పండి ఆ జ్ఞానము దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని చూసి దేవుడు ఏమన్నాడు చెప్పండి భూమి మీద నీకన్నా ముందుగా ఉన్న రాజులకే కానీ నీ తర్వాత వచ్చే రాజులకే కానీ ఇంత జ్ఞానము ఇవ్వని జ్ఞానాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నా దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే ఏ మనుష్యుడు ఎన్నడూ కూడా భూమి మీద ఎన్నడూ కూడా ఎలా ఉంటాడు చెప్పండి అపవిత్రుడుగా అపవిత్రురాలుగా ఉండరు ఎందుకంటే పవిత్రులుగా ఉంటారు భూమి మీద తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ఆత్మలో కపటము లేనివాడు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని దేవుని లేఖనం చెబుతుంది అలాగే సొలొమోను దేవుని సన్నిధిలో చిన్న వయసులోనే దేవునికి సమర్పణ చేసుకున్నాడు దేవుని ఆలోచన కలిగి ఏ రీతిగా దేవుని చిత్తము నెరవేర్చాలి దేవుని కార్యాలు ఏ రీతిగా చక్కపరచాలి అనుకుని తన్ను తానే అప్పగించుకున్నాడు భూమి మీద ఉన్న రాజులందరూ కూడా ఆయన యొద్దకు వచ్చి ఆ జ్ఞానపు మాటలు ఆ పలుకులు వినినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి దూరదేశంలో ఉన్న రాజులు రాణులు ఎంతో దూరం నుంచి వారు ఆయన దగ్గరకు వచ్చారు వచ్చి ఏం చేశారు చెప్పండి వారు బంగారమును చూడండి
అప్పుడు ఆమె ఏం చేస్తుందని చెప్పండి ఏడో వచనం ఆయనను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని ఆ మాటలను నేను నమ్మకుండా ఉంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యము నేను వినిన దానిని బహుగా మించియున్నది నీ జనులు ఎంత భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వాక్యములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక చెప్పండి యెహోవా ఇశ్రాయేలీలందు శాశ్వత ప్రేమను ఉంచెను గనుక కన్నుపరిశను ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును గ్రంథవర్ణములను రత్నములను ఇచ్చెను శేబా దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గ్రంథవర్ణములు విస్తారమై ఎన్నడైనను రాలేదు అక్కడ ఏం చేస్తుంది చెప్పండి ఆయనను చూసిన తర్వాత 2000 కిలోమీటర్ల దూరం నుంచి ఆమె వచ్చిందంటున్నారు ఇంకా పైగానే అంత దూరం నుంచి వచ్చిన ఆమె సొలొమోనును శోధించాలని ఆయనను ప్రశ్నలతో ఆయనను అడిగి ఆ జ్ఞాన విషయాలు తెలుసుకుని ఆయనను శోధించాలని వచ్చింది ఆమె శోధించి ఆయనను ఏదో ఒక విధంగా ఆ జ్ఞానము ఎందుకంటే ఈ నీవంత జ్ఞానవంతుడువా అని చెప్పి ఆయనను తక్కువ చేయాలని వచ్చింది కానీ దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము శక్తివంతమైనది కనుక ఆమె అడిగిన ప్రతి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు ప్రతి మాటకు సమాధానం చెప్పాడు దేవుని శక్తివంతమైన ఆయన కార్యములను చేయటములో దేవుని ఆరాధించటములో అలాగే దేవుని రాజ్యములో ప్రజలు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రజలు నడుచుకోవాలి అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రజలు వేసుకోవలసిన బట్టలు ఏమిటి వారు నడవలసిన మార్గం ఏమిటి ఇవన్నీ కూడా అక్కడ ఆయన సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య చేసేవారు ఆ వస్త్రాలు ఆ ఆరాధన క్రమాలు ఆ బల్ల యొద్ద భోజన బల్ల దగ్గర వారు చూపిస్తున్న వినయ విధేయత మర్యాదలు చూసినప్పుడు ఆమె ఎంతగానో ఏమైంది చెప్పండి స్టన్ అయిపోయిందన్న నేను చూసింది కొద్దిగే కానీ ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను ఎంత శక్తివంతమైన జ్ఞానము నీకు దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము అరుడయ్య దేవాలయములో ఆయన జనులు ఎలా ఉండాలి చెప్పండి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు కనుక నా దేవుడు ఏమన్నాడు చెప్పండి దేవాలయములో ఆయన జనులు జీవము గల దేవుని సన్నిధిలో ప్రజలు ఎలా నడుచుకొని ఉండాలో అది ఎరిగి ఉండట దేవునికి ఇష్టమై ఉన్నది కనుక దేవుణ్ణి ఆరాధించటంలో కానీ అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటంలో కానీ అలాగే ఆయన రాజ్యములో ఆయన దగ్గరకు వచ్చిన మనుషులను శ్రద్ధ కలిగి వారు భయభక్తులతో వారిని వినయ విధేతలతో పలకరించటంలో కానీ
ఇవన్నీ చూసినప్పుడు అక్కడ సొలొమోను జ్ఞానాన్ని ఆమె ఎంతగానో ఆనందించి ఆయనకు తీసుకొచ్చిన బంగారము రత్నవర్ణములను అలాగే ఆ సమస్తం ఆమె ఇచ్చిన ఆమె తీసుకొచ్చినవన్నీ కూడా ఆయనకు బహుమతులుగా ఇచ్చివేసింది దేవునికి స్తోత్రము అలా ఆయన శోధించాలని ఏదో ఒక విధంగా ఆయనను శోధించి ఆయన జ్ఞానము తప్పు పట్టాలని వచ్చి ఆమె ఏమైంది చెప్పండి ఆ జ్ఞానాన్ని తట్టుకోలేనంత నేను కొద్దిగా విన్నాను కానీ దేవుడి ఇచ్చిన జ్ఞానం ఇంకా ఎంతో నీ దగ్గర ఉన్నది అని చెప్పి తన్ను తానే ఆమె తప్పుగా ఎందుకంటే నిన్ను శోధించాలని వచ్చాను నేనే శోధించబడ్డాను దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని సన్నిధిలో దేవుడు ఏ మనిషిడికి తోడై ఉంటాడో ఆ భూమి మీద ఎలా ఉంటాడో చెప్పండి ఆ మనిషిడు ఎంతో ధన్యుడు దేవుడు ఏ మనిషినైతే ఆయన సన్నిధిలో త్రోసి వేస్తాడో ఆ మనిషిడు భూమి మీద ఎందుకంటే ఆ భయంకరమైన శోధనలకి గురి అయిపోతాడు కనుకనే దేవుని సన్నిధిలో మనం వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగృతగా చూసుకోండి అంటున్నాడు కనుక దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగృతగా ఉండకపోతే దేవుడు ఏం చేస్తారు చెప్పండి ఆయన మనలను శోధనలో మనం పడిపోతాం కనుక సాతాను ఎంతగాను ఈ లోకములో బలహీనులైన వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి వాడు శోధిస్తున్నాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన వాళ్ళ హృదయ అంతరంగాల్లో ఏ మార్పు కలగనప్పుడు వారిలో దేవుని కార్యాలు జరగనే జరగవు కనుకనే దేవుడు వారిని ఎంతగానో మరి వారి ఎడల తన చేతులు సాపుతున్నాడు సాపిన వారు విననల్లని వారిగానే ఉంటున్నారు కనుక దేవుడు అక్కడ ఎంతగానో ప్రేమించి సొలొమోనును గొప్ప రాజుగా చేసిన తరువాత అనేక మంది రాజులు వచ్చి ఆయనకు జ్ఞాన పలుకులు విని ఆయన మాటలు విని అనేకులు ఆశ్చర్యపోయి వారు బహుమతులు ఆయనకు సమర్పణ చేశారంట అదే అన్నాడు దేవుడు భూమి మీద ఏ రాజుకు లేని ఐశ్వర్యము ఘనత జ్ఞానము నేను నీకు ఇస్తున్నా దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకిచ్చిన విషయాల్లో మనం ఎప్పుడైతే ఆయన ఆశీర్వాదాలు మనము మరి ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అప్పుడే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం చెప్పండి శోధించబడటానికి మనం వెళ్ళిపోతున్నాం కనుక ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దగ్గరగా ఉంటామో ఆనాడే మనం ఆశీర్వదించబడతాం పిల్లలనేమి పెద్దలనేమి దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకి ఎంతగానో తోడై నడుచున్న రెండో దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి రెండో దినవృత్తాంతములు 26:5 వాక్యం చూడండి దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి ఉన్న జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుడు ప్రత్యక్షత విషయములో తెలివి కలిగి ఉన్న జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించినంత కాలము యెహోవా అతనికి వర్ధిల్లజేసెను అతన్ని వర్ధిల్లింప చేశాడంట తెలివి కలిగిన వారు దేవుని మాటను వినేవారు దేవుని చిత్తానికి లోబడేవారు అయ్యే అక్కడ ఏమన్నారు చెప్పండి సొలొమోను అయ్యా నాకు జ్ఞానము తెలివి కావాలి అన్నాడు జ్ఞానము తెలివి కావాలయ్యా ఈ లోకంలో నేను నడవాలండి కనుక జ్ఞానము లేకపోయినా పనికిరాను తెలివి లేకపోయినా పనికిరాను కనుకనే ఇక్కడ రాయబడి ఉంది దేవుని ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించినప్పుడు యెహోవా అతనిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశారు చెప్పండి వర్ధిల్లింప చేశాడు దేవుని మాట ఎప్పుడైతే విని దాని మీద ఆశ కలిగి ఉన్నాడో
అప్పుడు అతను ఎలా ఉన్నాడు చెప్పండి భూమి మీద గొప్ప ధనవంతుడయ్యాడు అలాగే భూమి మీద గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు అలాగనే చూడండి అదే 16 వాక్యాన్ని చూడండి రెండో దినవృత్తాంతములు 26:16 అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను అతడు దూపపీఠము మీద దూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి వారు రాజైన ఉజ్జియాను ఎదురించి ఉజ్జియా యెహోవాకు దూపము వేయుట వేయుటకై ప్రతిష్ఠింపబడిన ప్రతిష్ఠింపబడి ఉన్న ఆహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలములో నుండి నీవు బయటికి పొమ్ము నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా రౌద్రము తెచ్చుకుని ఏం చేస్తారు చెప్పండి యాజకుల మీద తిరగబడ్డాడు అక్కడ యెహోవా మందిరములో మరి ఆయనను అడ్డగించిన వారి మీద తిరగబడ్డాడు ఎప్పుడు చెప్పండి అతను స్థిరపడిన తర్వాత ఆశీర్వదింపబడిన తర్వాత అప్పటి వరకు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడు చెప్పండి ఉజ్జియా దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన వాడిగా తెలివి కలిగిన వాడిగా ఉన్నాడు దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు అత్యధికమైన ఆశీర్వాదాలు అతనికి సమృద్ధిగా ఉన్నాయి ఉన్న తర్వాత తన మనస్సులో ఏం చేశాడు చెప్పండి గర్వించాడంట గర్వించి ఆయన ఏం చేశాడు చెప్పండి దేవుని మందిరములో ధూపము వేయుటకు దేవాలయములోనికే వెళ్ళిపోయాడు ఇక దేవుని ఆరాధించటానికి నాకు అడ్డము లేదు యాజకులు చేసే పని ఆ దేవాలయములో దేవుని ఆరాధించే యాజకులు చేసే పని కూడా నేనే చేస్తా నేను దేవుని సన్నిధిలో ఇంత ఆశీర్వదింపబడిన వాణ్ణి ఆ దేవాలయంలోకి వెళ్ళటానికి తగిన వాణ్ణి కాదా అని చెప్పి తనలో తాను గర్వించి దేవాలయంలోకి వెళ్ళి ధూపము వేయటానికి ఆయన ధూప వేదిక మీదకి వెళ్ళగానే యాజకులు అక్కడున్న సైన్యాధిపతులు అందరూ బయటికి 80 మంది ఆ బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ ఎదిరించి గర్వించి ధూప వేదిక మీదకి వెళ్ళగానే దేవుని కోపం అతని మీదకి వచ్చింది దేవునికి స్తోత్రము హల్లెలూయా తక్షణమే అతని నొసళ్ళయందు కుష్టి రోగము పుట్టెను అతని కుష్టి రోగము తక్షణమే దేవుని కోపం ఆయన మీదకి వచ్చింది అప్పటి వరకు దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉన్నాడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు దేవుని ఆశ్రయించినంత కాలము బహుగా వర్ధిల్లాడు ఎప్పుడైతే మనసులో గర్వించి ఈ పని కూడా నేను చేస్తాను అతనికి ఎందుకంటే అర్హత లేని పని ఏ పని అయితే చేయాలో ఆ పని వరకు అతను చేయాలి రాజుగా ఉన్నాడు రాజ్యము పరిపాలన చేయాలి అలాగే భూమి మీద పేదవారిని చూడాలి ప్రజలను పరిపాలించాలి ప్రజలకు కావలసిన సదుపర్యాలన్నీ చేయాలి అంతేకాని దేవాలయములను వెళ్ళటానికి ఉజ్జియాకు పని లేదు కానీ ఆ పని చేయటానికి తన్ను తానే గర్వముతో దేవాలయములో ప్రవేశించి ఏం చేస్తారు చెప్పండి దేవుని శాపానికి కోపానికి గురి అయిపోయాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేకపోతే గర్వించినప్పుడు ఏమవుతుంది చెప్పండి దేవుని కోపం వారి మీద
రగులుకుంటుందంట దేవుని కోపం వారి మీద రగులుకుంటుంది దేవునికి సోద్రము హల్లెలూయ కనుక దేవుడు ఎంతగానో ప్రేమించాడు సొలొమోనును ప్రేమించాడు జ్ఞానవంతుడిగా చేసాడు భూమి మీద ఐశ్వర్యవంతుడిగా చేసాడు అతని హృదయములో శివరికి ఏమయ్యాడు చెప్పండి మనసున గర్వించి చెడిపోయాడు దేవునికి సోద్రము హల్లెలూయ అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నాం ఆయన చిత్తమును ఎరిగి నడుచుకునిన వారు ధన్యులు ఆయన శాత నిర్దోషిని అంతపడిన వారు ధన్యులు ఆత్మలో కపటము లేని వారు ధన్యులు దేవునికి సోద్రము హల్లెలూయా కనుక దేవుడు మనకి ఎంతగానో ఆశీర్వాదాలు అనేకం ఇచ్చాడు ఆయనను ఆశ్రయించినంత కాలం వారు వర్ధిల్లుతారు ఆయనను ఆశ్రయించినప్పుడు శ్రమలు విస్తారముగా కలుగుతాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అలాగే చూడండి చూడండి యెషయా గ్రంథము 26 అధ్యాయము 3వ వాక్యం చూడండి యెషయా గ్రంథము 26 3 యవని మనసు నీ మీద అనుకొనును రెండు నుంచి చదవండి పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుదువు అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు సత్యమును అనుసరించుసు నీతిగల జనులు ప్రవేశించునట్లు ద్వారములను తీయండి ఎవని మనసు ఎవరైతే దేవుడి మీద ఆనుకొని ఉన్నారో ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన చిత్తమును మీద నిలబడి ఆయన చిత్తములో నడుస్తున్నారో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి వారిని పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడదు ఎలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు దేవుని చిత్తములో ఆ విశ్వాసముంచిన వాడికి దేవుడు శాంతిని అనుగ్రహిస్తున్నాడు ఏ శోధన వారికి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు కనుక దేవుని సన్నిధిలో మీ ద్వారములను తీయండి అంటున్నాడు అక్కడ సత్యమును అనుసరించుచు నీతిగల జనులు ప్రవేశించునట్లుగా ద్వారములను తీయండి మీ ద్వారాలు తెరవండి మీ హృదయాలు తెరవండి మీ మనసాక్షిని ఇప్పుడైనా తెరవండి దేవుడు అంటున్నాడు తెరిసినప్పుడు శాంతిని మీకు ఆయన అనుగ్రహిస్తాడు సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాడు దేవుడు సన్నిధిలో సంపూర్ణ విశ్వాసము మనకు ఎప్పుడైతే కలిగి ఉంటామో పూర్ణ శాంతిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు లేదా మనకేం కలుగుతుంది చెప్పండి అనేక శ్రమలు మరి ఉజ్జియాకు కలిగినట్లుగా కలుగుతాయి కనుక దేవుడు అనేక విషయాల్లో మనము దేవుని జ్ఞానాన్ని కోరుకొని ఆయన చిత్తము నెరవేర్చే వారి ఉండాలి కానీ ఆయన కోపానికి పాత్రులుగా ఉండకూడదు దేవునికి సోదరము హల్లెలూయ కనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయములో చిన్న క్షణము కూడా మన ఆత్మసాక్షి మన హృదయాన్ని పరిశోధన చేసుకుని దేవుని సన్నిధిలో ఆయన చిత్తమును ఎరిగిన వారే ధన్యులు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుని సన్నిధిలో అనుక్షణము కూడా ఆయన సన్నిధిని వెతికే వారు ఎంతో ధన్యులు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక